నమస్కారం బిఎన్ఎస్ టీవీలోకి మీకు స్వాగతం అయితే ఇగో మొన్న మన కేసీఆర్ సారు రాజ్యాంగాన్ని మార్చాలి కొత్త రాజ్యాంగం రావాలని అన్నారు కదా దానికి వ్యతిరేకంగా ఇగో గేల పార్టీబి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు దళిత సంఘాల నాయకులు ఇగో మన అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఇగో మన దిష్టి బొమ్మను దానం చేసిల్లన్నమాట ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు డాక్టర్ పోషెట్టి గారు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు అదే విధంగా బీజేపీ ఉపాధ్యక్షులు తాలూరు శ్రీనివాస్ గారు బైసట్ టౌన్ బీజేపీ నాయకులు ఇగో కేసీఆర్ గారికి సూటిగా క్వశ్చన్లు అడిగినన్నమాట రాజ్యాంగాన్ని ఏ విధంగా మారుస్తారని ఈ ప్రగల్బాలు అతనికి చెప్పుతో కొట్టడానికి పబ్లిక్ రెడీ ఉన్నారు ఆయనను హెచ్చరిక లోపల పెద్దెత్తడానికి మొత్తం ఇదే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మొత్తం అన్ని 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 రకాల అన్ని ప్రజలు రెడీ ఉన్నారు వానికి భయం పడుతున్నది ఎందుకంటే భయంతో పిచ్చి దాగుడు దాగుతున్నాడు కాబట్టి దళితులకు మూడు ఎకరాల భూమి భూమి ఇవ్వలేదు ఇంతవరకు మా పార్టీ బి లోపల అదేవిధంగా ఒక ఎకరం ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు పార్టీ బి లోపల రెండు సార్లు సీఎం అయ్యిండు రెండు సార్లు సర్పంచ్ ఎంపీటీ సైన్ కానీ మా పార్టీ బి లోపల దళితులకు ఎటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ కానీ మూడు ఎకరాల భూమి కానీ ఇవ్వలేదు కానీ ఇటువంటి ప్రభావం పలికి దళితులకు కానీ అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచినందుకు కేసీఆర్ గారు లోపల చెప్పాలి లేకుంటే కుట్టు నుంచి దిగిపోవాలి ఎందుకంటే ఇటువంటి భారతరాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల లోపల మొత్తం ప్రపంచాలు అనే ఒక అరిపిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం పాపం ప్రపంచ రాజ్యాంగం తిరిగి తయారు చేసినటువంటి మా మహాన్ వ్యక్తి అటువంటి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు నిన్న రాజ్యసభలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో తెలంగాణ మరియు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన దాని భాగంలో కొన్ని విషయాలలో ఇబ్బందులు పాలవుతున్న తరుణంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరైన విభజన ప్రకారం కాలేదు అని చిన్న మాటలో వారు మాట్లాడడం కానీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తాగుబోతు చంద్రశేఖర్ రావు ఆయన కుమారుడైనటువంటి తాగుబోతు కేటీఆర్ మంత్రివర్యులు అదేవిధంగా కార్యకర్తలందరినీ నిన్న దిశానిర్దేశం చేస్తూ ఏదైతే ఎక్కడికక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క దిష్టి బొమ్మలను దహనం చేసే కార్యక్రమం చేయాలనడం పూర్తిగా ఖండిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా శాఖ తరఫున ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా నిన్న గత కొన్ని రోజుల క్రితం ఏదైతే మన భారత రాజ్యాంగం రచించినటువంటి మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మారుస్తానడం ఆ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దినదినాన చూస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు ఈ కేసీఆర్ ని అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నీలదీయడం వ్యతిరేకించడం చేయన తరుణంలో ఈ విషయాల్ని పక్కదారిన పట్టించే ఆలోచనతో ఈ అంశాన్ని తెలంగాణ ఏదైతే నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో చేసినటువంటి అంశాన్ని లేవదీయడం కావాలనే దురుద్దేశంతో అసలు విషయాన్ని అసలు అర్థపడతాం లేని విషయం ఇంకొకటి గుర్తు